హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం బాలామృతంతో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు చేద్దాము. చాలా బాగుంటుంది. దీనికి నేను ఒక కప్పు బాలామృతం పౌడర్ తీసుకున్నాను. ఇది అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు కదా, అది చాలా పౌష్టికాహారం కలది. పిల్లలకి అందరికీ చాలా మంచిది, పెట్టండి. 6 నెలల పిల్లల నుంచి 3-4 సంవత్సరాల వరకు కూడా పెట్టినా చాలా బాగుంటుంది. ఇలాగ కళాయి వేడి చేయండి. డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక జీడిపప్పు 10 లా తీసుకోండి. నేను కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి జీడిపప్పు కొంచెం తీసుకున్నాను. బాదం ఇవి ఒక 10 లాగా తీసుకున్నాను నేను. బాదం, జీడిపప్పు చూసారా బ్రౌన్ కలర్ వస్తుంది. ఒక 3 యాలకులు వేయండి. 2-3 ఇలాగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా. జీడిపప్పు వేగాయి కదా, బాదం కూడా వేగింది. ఇవి పక్క తీసుకుందాం. అవి పక్క తీసుకున్నాక 1-2 స్పూన్లు చాలు నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కుతుంది. దీంట్లో మనం తీసుకున్న ఈ బాలామృతం పౌడర్ ఉంది కదా, ఇది బాగా వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే మనకు లడ్డూలు మంచి టేస్ట్ వస్తాయి. ఇలాగా 5 నిమిషాలు వేయిద్దాం. ఇలాగా చూసారా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి కదా. నా ముందు వీడియోలో కూడా ఈ బాలామృతంతో బాలామృతం నేను కేక్ కూడా చేశాను. బాలామృతంతో చిప్స్ ఒకటి చేశాను. ఆ వీడియోలు కూడా కావాలంటే చూడండి, ముందు వీడియోల్లో ఉంటాయి. ఈ బాలామృతం ఎలా చేయాలి ఏంటని అంగన్వాడి టీచర్స్ కొంచెం చెప్పండి అంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది వేగిపోయింది కదా, పక్కకు తీసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇదే కళాయి పెట్టుకొని మనం కప్పు పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు బెల్లం తీసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ అది స్వీట్గా ఉంటుంది. కొంచెం మనకు ఉండవడం కోసమే బెల్లం వేయాలి. కొంచెం వాటర్ వేయండి. ఇది కరిగించుకుంటే అది పిండి వేయించాను కదా నేతిలోని, మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ అవి పప్పులన్నీ వేయించి చేసిన పౌడరే అది. కాకపోతే మనకు కొంచెం పొడిగా ఉండాలని కొంచెం వేయించుకోవాలంతే. ఎక్కువసేపు వేయించక్కర్లేదు, ఎర్రగా అయింది. 3 నిమిషాల్లో వేగిపోయింది. బెల్లం కూడా మనకి పాకం గట్ట రావక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగింది కదా. ఈలోపు మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం పౌడర్ బరకగా పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి బాదం, జీడిపప్పు, యాలకులు కలిపి పౌడర్ చేసుకున్నాం. ఇది బెల్లం కరిగింది కదా, దీంట్లో వేసుకోవాలి. అలాగే ఇది కూడా మనం వేపుంచుకున్నాం కదా పౌడరు, బాలామృతం పౌడర్, ఇది కూడా వేసి బాగా కలపాలి. ఇలాగా అంత బాగా కలుపుకుందాం. ఇలాగా బాగా కలపండి. ఇలాగ ఉంటుంది, గోరువెచ్చగా అవుతుంది కదా, చల్లారుతుంది. ఇది చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంది. ఇలా ఉండలు అయ్యే వరకు, చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేయాలి. చూసారా ఇలా అయిన తర్వాత పొయ్యి ఆపేయండి. పొయ్యి ఆపేసిన తర్వాత ఇది 1 ప్లేట్లు వేసి చల్లారి పెట్టాలి. ఇది చల్లారింది కదా, ఇలాగ ఇలా పొడిగా ఉన్నా కూడా బాగుంటుంది, ఇలాగే ఉండాలి.
ఇదిగోండి ఇలా చేస్తే వంట బాగా అవుతుంది. ఇలాగా అన్ని వంటలు చేసుకుందాం. ఇలాగ వంటలు చేసుకున్నాం కదా, ఇది ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిలో కొంచెం పిల్లలకి బాగా కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ఇలాగా దొర్లించండి, బాగుంటుంది. ఇవే స్వీట్లు మన షాపుల్లో కొనుక్కుంటే ఎంతో రేటుగా ఉంటాయి, అది మనం చేసుకోవడం వల్ల ఎంతో టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగ కొంచెం ఎండు కొబ్బరిలో ఇలా పరిపించడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా వెరైటీగా ఉంటాయి. ఇలాగ అన్నీ కూడా పొరిపించు చూసారు కదా, ఇలాగ ఎండు కొబ్బరిలో దొర్లించితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవి బాగా వేయించాం కదా, బాగుంటుంది. ఇందులో అన్ని రకాల పప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఇవి బాలామృతం ఇంకా వెరైటీస్ కావాలంటే మన ముందు వీడియోలో ఉన్నాయి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.